రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొరల బంగ్లా ఏరియాలో పీడీఎస్ రైస్ చుట్టుపక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు మందమరి పోలీసులు కలిసి దాడి నిర్వహించి ఐచర్ వ్యాన్ మరియు పీడీఎస్ రైస్ ను స్వాధీనపరచుకొని అనంతరం ఆ వ్యాన్ డ్రైవర్ ని అదుపులోనికి తీసుకొని విచారించగా అతడి పేరు దుండి నరేష్ సన్ ఆఫ్ స్వామి 45 సంవత్సరాలు వ్యాన్ డ్రైవర్ నదికుడి ఆంధ్రప్రదేశ్ అని తెలిపాడు. అట్టి రేషన్ బియ్యాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి సరఫరా చేస్తున్నావని అడగగా మందమర్రికి చెందిన దుబాయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద నుండి మహారాష్ట్రలోని సిరివంచాకు చెందిన వీరన్నకు అక్రమంగా తరలించడం జరుగుతోందని నిందితుడు తెలపడం జరిగిందని తెలిపారు.